నార్మల్ డెలివరీ చేయాలా సిజేరియన్ చేయాలా అనేది డిసైడ్ చేసేది డాక్టరే. కానీ అది ఎప్పుడు డిసైడ్ చేయాలి ఆల్మోస్ట్ నెలలు నిండే ముందు తెలుస్తుంది. కొంతమందికి ఏమంటే లేబర్లోకి వెళ్ళాక అంటే పెయిన్ స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది నార్మల్గా డెలివరీ అవుతుందా లేదా సిజేరియన్ అవుతుందా. కానీ కొన్నిసార్లు ఏమంటే పేషెంట్ నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది. ఒకటి పెయిన్ భరించలేము అమ్మో అంతసేపు ఎవరు భరిస్తారు అనేది ఒకటి, రెండోదేమో ఈ ముహూర్తంలో పిల్లలు కావాలి ఇదే టైంకి పిల్లలు పుట్టాలి అనేది ఒకటి ఒక ప్రాబ్లం. సో పెయిన్ అనేది ఇప్పుడు మనము పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం వల్ల లేదా ఎపిడ్యూరల్ అని ఎనస్థీషియా ఇవ్వటం ఎనల్జీసియా ఇవ్వటం వల్ల కూడా మనం పెయిన్ తెలియకుండా లేబర్ ప్రసవం అవటానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ ఉన్న హాస్పిటల్లో కనుక డెలివరీ అయితే పెయిన్ లేకుండా పెయిన్ని పర్సీవ్ చేయకుండా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు. ఎప్పుడు అంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కానివ్వండి, బేబీ గ్రోత్ సరిగ్గా లేకుండా కానివ్వండి, లేదా ట్విన్స్ బేబీ ఇద్దరు బేబీస్ ఉన్నా కానివ్వండి, ట్విన్స్ ఉన్నా కానివ్వండి, లేదా కాళ్ళు ముందుకున్నా కానివ్వండి, ఏమంటే ఇంకా దాంట్లో అసలు ఆప్షన్ అనేదే లేదు నార్మల్ డెలివరీ అవ్వటానికి. కానీ అంతా బాగుంది నార్మల్ డెలివరీ చేయొచ్చు అనుకుంటే దాని అంత ఉత్తమం లేదు. ఎందుకంటే అప్పటికప్పుడు ఆపరేషన్ వల్ల వచ్చే పెయిన్ ఆపరేషన్లోనే ఎక్కువ ఉంటుంది. అలానే ఆపరేషన్ వల్ల తర్వాత లోపల అతుకులు పడటం, స్కార్ టిష్యూ డెవలప్ అవటం, దానివల్ల పెయిన్ రావటం ఎంత చాలా పెద్ద సీరియస్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో అందుకని వీలైనంత అన్నిసార్లు నార్మల్ డెలివరీకి వెళ్ళటము, ఎక్కడైతే ఆ ఫెసిలిటీస్ పెయిన్ లెస్ లేబర్ని చేయగలరో ఆ ఫెసిలిటీస్ ఉన్న చోట డెలివరీ చేసుకోవటం వల్ల మనకి సిజేరియన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది.